नमस्ते डीएन फाइव न्यूज की स्वागतम मुंदुगा मुख्यांशालु कर्नूलులో టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులకు పరామర్శ బాపట్ల జిల్లా వేటపాల మండలం పందిళ్ళపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ఒకటో వార్డు యానాది కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం 20 ఇళ్ళు దగ్ధం రెండు వందల రోజులు పని కల్పించి రోజుకూలి 600 రూపాయలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హజీపురంలో ఉపాధి కూలీల నిరసన కర్నూలులో టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి నారా లోకేష్ చేరుకున్నారు ఇటీవల మరణించిన టీడీపీ యువనేత విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి లోకేష్ నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ప్రముఖ నాడీ వైద్యులు శశిధర్ కుమారుడు 20 ఏళ్ల దడ ధర్మరాజు 41 ఏళ్ల ఆవుల కనకారావు అనే ఇద్దరు దుర్మరణం చెందారు వీరిద్దరూ కారులో నెల్లూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న రొయ్యల కంటైనర్ వీరి కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ జి సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యానాది కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల సుమారు 20 ఇళ్ళు తగలబడ్డాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ రెడ్ క్రాస్ ప్రతినిధులు పరిశీలన చేశారు బాధిత ప్రజలకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆహారం అందజేశారు ఒకటో వార్డు పరిధిలో ఉన్నటువంటి అత్యంత పేదలుగా ఉన్నటువంటి వ్యాపార కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 30 ఏళ్ల కాలం నుంచి చెరువు కట్ట మీద రోడ్డు కానుకొని ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారు దాదాపు ఒక 25-30 ఇళ్ళు ఉన్నాయి ఈ వరుసలో దాదాపు 23 ఇళ్ళు ఒక ఇంట్లో ఉంచి వచ్చినటువంటి దానివల్ల ఫైర్ దానివల్ల 23 ఇళ్ళు కూడా అగ్నికి పూర్తిగా ఆహుతి అయిపోయినాయి ఈ కుటుంబాలన్నీ కూడా వ్యవసాయ కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువ మంది ఎస్టీ కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు ఒకళ్ళిద్దరు ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు అంటే మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకుందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రేపల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని ఇప్పటికే చెప్తున్నారు ఇంతకుముందు ఆర్డీఓ గారితో వీళ్ళతో మాట్లాడాము విఆర్ఓ సంస్థ అనేటువంటిది ఎస్టీలందరికీ కూడా ఈ నియోజకవర్గం చోట్ల ఇల్లు పక్క ఇళ్ళు నిర్మాణం చేసి పెట్టింది కానీ వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ స్థలంలో పట్టాలు ఇవ్వడానికి వీలు పడితే ఇక్కడే పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చి విఆర్ఓ సంస్థ ద్వారా పక్కా ఇళ్ళు నిర్మాణం చేయాలని అడుగుతున్నాము ఒకవేళ ఇక్కడ ఇవ్వటం వీలు కానప్పుడు వీళ్ళు వ్యవసాయం పనులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పక్కనే రైతులకు సంబంధించిన అనేక భూములు ఉన్నాయి ఒక ఎకరమో 2 ఎకరాలు భూమి కొనుగోలు చేసి వీళ్ళందరికీ ఇక్కడ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి వీళ్ళకి ఇల్లు కట్టించి నిర్మాణం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా ఈ రోజు వరకు ఏదో తాత్కాలికంగా స్వచ్ఛంద సంస్థల నుంచి అట్లానే ప్రభుత్వం నుంచి 10,000-20,000 ఇచ్చేసి వెళ్ళిపోతే ఈ కుటుంబాలు అన్నింటినీ కూడా ఆదుకున్న పరిస్థితి కాదు కానీ ఖచ్చితంగా ఇళ్ల స్థలం పంపిణీ చేసి కొంతమంది జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తే అదొక పార్ట్ కానీ ఇక్కడ పక్కనే స్థలం కొనుగోలు చేసిన సరే వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇలా నష్టపరిహారం ప్రభుత్వం 5,000 రూపాయలు మాత్రం ఇంటి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేది కాకుండా అట్లా కాకుండా ఏవైతే గడ్డి వాములు అట్లానే మిగిలిన వస్తువులు ఏమి పాడైపోయినాయో ఒకవేళ ఏదైనా ఇళ్లలో డబ్బులు దాచుకున్నట్టు ఎవరైతే పాడిపోయినా వాటిని పారదర్శకంగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను కనీసం ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఉంటేనే మళ్ళీ ఇల్లు పునర్నిర్మాణం చేసుకోవచ్చు అందరికీ కలిపి 1,00,000 రూపాయలు అయినా సరే కనీసం కుటుంబాన్ని తక్షణం ఇవ్వాలనేటువంటి అడుగుతా ఉన్నాము ఆ రూపంలో అధికారులు స్పందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను 200 రోజులు పని కల్పించి రోజుకూలి 600 రూపాయలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హజీపురంలో ఉపాధి కూలీలు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆర్టీసీ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ఆటో ఛార్జీలు కూరగాయల ధరలు ఇలా ప్రతి వస్తువు ధర రోజురోజుకు ఆకాశాన్ని అంటుతుంటే ఉపాధి కూలీలకు మాత్రం కనీస కూలీ దక్కడం లేదని ఆరోపించారు
ఈ పరిస్థితుల్లో ఈ నగదు బదిలీ పథకాన్ని రేషన్ షాపులో అమలు చేయడాన్ని ఖండించారు. గ్యాస్ బండా నగదు బదిలీ పెట్టి ప్రభుత్వ సబ్సిడీ లేకుండా చేశారన్నారు. ఇదే పద్ధతి రాబోయే కాలంలో రేషన్ షాపులకు అమలు జరిగితే పేదలు నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దంతాల సామేలు, గోన ఇర్మియా, సత్యం, ఆదెమ్మ, రమణమ్మ, రవి, ఇజ్రాయిల్ పాల్గొన్నారు. ఈ కూలీలకు పని ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అసలు ఆ బాధ్యత మనం ఎందుకు తీసుకోవాలి, ఉంటే ఉంటారు పోతే పోతారు మనకు సంబంధం లేదని చెప్పేసి ఈ కూలీలు ఉపాధి పనికి రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తే వీళ్ళు తగ్గుతారో ఎనికెళ్తారో అని చెప్పేసి ఆలోచిస్తూ దీన్ని రెండు పూటల పని పద్ధతి అనేది ప్రవేశపెట్టారు. రెండు పూటల పని పద్ధతి పెడితే ఏమవుతుంది, ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం దాకా ఎండలో చేసి మళ్ళీ అన్నం తిని మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చి సాయంత్రం దాకా చేయటం ఎంతమందికి సాధ్యమవుతుంది? వీడు ఎంత ఇస్తున్నారు? సరే రెండు పూటలు చేస్తాం, మనం ఏం చదువుతున్నామంటే మినిమం 600 ఇవ్వండి. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ధర్నాకు ఆందోళన కూడా మీరు సిద్ధపడాలి. మీరు అలా కాకుండా ఎవరెళ్ళల్లో వాళ్ళు ఉండి ఎవరో చేస్తారనుకుంటే మాత్రం సాధ్యమయ్యే పని కాదు. రాబోయే కాలంలో ఉపాధి పథకం కానీ ఎత్తేస్తే కూలీలు ఆకలితో అల్లాడిసేస్తారు, మళ్ళా కరువు రోజులు వస్తాయి, గంజి తాగటానికి కూడా డబ్బులు ఉండే పరిస్థితి ఉండదు. రెండోది ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, ఈ రేషన్ కార్డులు ఎత్తేస్తున్నారు, మీకు తెలుసో లేదు, మీ అందరికీ నగదు బదిలీ పథకం పెడతారంట. నగదు బదిలీ పథకం అంటే రేషన్ బదులు కేజీకి 12 రూపాయలు 10 రూపాయలు డబ్బులు ఇస్తారు. మీకు 20 కేజీలు బియ్యం ఇస్తే 20 కేజీలకు బదులు 200 డబ్బులు ఇస్తారు. ఇక ప్రభుత్వానికి సంబంధం లేదు, మార్కెట్ లో నువ్వు కేజీ 70 రూపాయలు పెట్టి కొనుక్కొని తెచ్చుకోవాలి, ఎలా సాధ్యమవుద్ది? అంటే రేషన్ కార్డులు కూడా ఎత్తేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్యాస్ 1000 రూపాయలు అయ్యాది, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగినాయి, ఆయిల్ ధరలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, మార్కెట్ లో నిత్యావసర వస్తువు ధరలు పెరిగినాయి. మీ అందరికీ తెలుసు మంట వంట నూనె ఆడతాం కదా, ఇవాళ 215 రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్, ఒకప్పుడు 70-80 రూపాయలు ఉన్నది. ఈ రోజు రుచి గోల్డ్ 35 రూపాయలు ఉన్న రుచి గోల్డ్ ఈ రోజు 150 రూపాయలు ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏమో పక్క ధరలు పెంచుకుంటే పోతుంది, కూలోడికి మాత్రం రేటు పెంచడానికి అయితే సిద్ధంగా లేదు. అందుకని మీరు ఆలోచించి తక్షణమే మీరు ఇవాళ కానీ రేపు కానీ అందరూ కలిసి సచివాలయంలో ఈ అర్జీ ఇచ్చి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పాలి. చెప్పకపోతే నష్టపోయేది మనమే. అందుకని మీరందరూ సంతకాలు పెట్టి మీలో ప్రధానంగా ఎవరైనా ఒక 4 ముగ్గురు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయండి. ఇంకొకటి, ప్రభుత్వం దగ్గర నుంచి ఈ పాటికి పెండింగ్ వేతనాలు చాలా ఉన్నాయి, ఇది ఫార్మేట్ ఇంకా తీసుకోవట్లేదు. మీ ఫీల్డ్ అసిస్టెంట్ తెలుసు, ఈ కొత్త ఫార్మేట్ ఇంకా రాలా, కొత్త ఫార్మేట్ కానీ వస్తే నువ్వు 2 పూటలు పనిచేసినట్టు ఇక్కడికి వచ్చి ఫోటో దిగాలి. కనీసం పని చేయకపోయినా ఉదయం వచ్చి ఫోటో దిగాలి, సాయంత్రం వచ్చి ఫోటో దిగాలి. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, 10 గంటల దాకా పని చేసుకొని తర్వాత గడ్డికో కట్టెలకో లేకుంటే ఏదైనా చిన్న చిన్న పనులు ఇతర పనులకు పోతున్నాం. ఇక ఆ పరిస్థితి ఉండదు, నువ్వు ఖచ్చితంగా 2 పూటలు పనిచేయాలి. 2 పూటలు పనిచేయనటువంటి వాళ్ళ యొక్క అదో ఇవి మన జాబ్ కార్డ్స్ ఏటనే వాటిని తొలగిస్తారు. మనం ఏం చదువుతున్నామంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక జాబ్ కార్డు మీద 4 కూడా ఉన్నారు, 4 కలిసి పని చేస్తే 1 నెలలో ఉపాధి పని అయిపోతున్నది, మిగతా 11 నెలలు ఏం చేయాలి? అందుకని ప్రతి భార్యాభర్తకు ఒక జాబ్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా 200 రోజులు పని ఇవ్వాలి, 200 రోజులు పనిస్తే జాబ్ కార్డులో ఉన్నటువంటి భార్యాభర్తలు 200 రోజులు పని చేసుకోగలిగితే మినిమం 3 నుంచి 4 నెలల పాటు పని దొరికే అవకాశం ఉంది ఉపాధి పని. మిగతా నెలలో ఏదైనా వ్యవసాయ పనులు ఇతర పనులు ఏదైనా అవకాశం ఉంటే అవి కొనసాగించుకుంటూ బతకడానికి అవకాశం ఉంటుంది. ఇట వ్యవసాయ పనులు లేక, ఇట ఉపాధి పనులు లేక, వలసలు పోతే అక్కడ పనులు లేక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులకు పరామర్శ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం. ఒకటో వార్డు యానాది కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం, 20 ఇళ్లు దగ్ధం. రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హజీపురంలో ఉపాధి కూలీల నిరసన. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.